ప్రైజ్లా, తన పరిచర్య కొరకు ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఖచ్చితంగా దానిని దేవుడు నెరవేరుస్తాడు. పిలిచిన దేవునికి, పిలువబడిన వ్యక్తికి మధ్య ఒక నిబంధన, ఒక సహవాసం అనేది ఉంటుంది. ఏ నిబంధన అన్నది, ఏ సహవాసం అన్నది ఉందో, అది ఏ మార్గంలో దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడో అన్నది, అది వారిద్దరికి మాత్రమే తెలుస్తుంది. వారిని చూస్తున్న ఇతరులకు అది అర్థం కాదు. వాళ్ళు విశ్వాసులు కానీ ఎంత పెద్ద దైవజనులైనా వాళ్ళు ఆత్మ స్వాధీనంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించగలుగుతారు. దైవజనులైనా విశ్వాసులైనా అన్ని సమయాలలో వారు ఆత్మ స్వాధీనంలో ఉండలేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో శరీరం అన్నది ఉంది కాబట్టి. ఆత్మానుసారముగా ఆత్మ ఆధీనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం దేవుని వాక్యం ద్వారా బలపరుస్తాము. శరీర స్వభావంతో శరీర ఆధీనములో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని మనము మాటల ద్వారా, మనం చెప్పే వాక్యం ద్వారా గాయపరుస్తాము. ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి దేవునితో అనుసంధానము కలిగి ఉన్నాడా, దేవుడు నడిపిస్తున్నాడా లేదా, దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా అన్నది మనకు తెలుస్తుంది. నేను వివాహం కాకముందు వ్రాసిన ఒక పుస్తకమును నాకు వివాహం అయిన తర్వాత దాన్ని నేను పబ్లిష్ చేసినప్పుడు అప్పటి ఏపీ థియాలజికల్ కాలేజీ ప్రిన్సిపాల్ క్రిస్టి కుమార్ అంకుల్ నన్ను ఏమని అన్నారంటే, క్రైస్తవ మహిళా లోకంలో ఒక క్రొత్త ఉజ్జీవమును తీసుకువచ్చావు తల్లి అని నన్ను ప్రశంసించారు. ఆ పుస్తకమును నేను నా వివాహం కాకముందు వ్రాస్తూ ఉన్నప్పుడు నేను అటువంటి పుస్తకమును వ్రాస్తున్నానని ఎవరికీ తెలియదు. మా ఇంటిలో ఉన్నవారు కూడా అనుకున్నారు పిచ్చి ఏదో వ్రాస్తుంది అని. ఆ సమయంలో ఒక దైవజనరాలు నన్ను ఏమని అన్నది అంటే, నీ పేరు ఎస్తేరు, నీ పేరుకు తగినట్లు నువ్వు ప్రకాశిస్తున్నావా, పేరుకు తగినట్లు ఉండు అని నాతో అన్నది. బాహ్యంగా ఎవరికి కనబడిన రీతిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని ఆమెకు అప్పుడు తెలియదు. ఆ దైవజనరాలు అప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే గ్రహించాను, నాతో మాట్లాడుతున్న ఈ సమయంలో ఈ దైవజనరాలు దేవుని ఆత్మ స్వాధీనంలో లేదు అని. ఎందుకంటే ఆమె దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి ఉంటే నా పరిస్థితి ఏంటో దేవుడు తనకి తెలియచేసేవాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవునికి మధ్య ఉన్న సహవాసమును, దేవుడు నిన్ను నడిపిస్తున్న మార్గమును అర్థం చేసుకోలేని, కంటికి కనబడుతున్న బాహ్య పరిస్థితులను బట్టి మాత్రమే నీ ఆత్మీయ స్థితిని, నీ పరిస్థితిని అంచనా వేస్తూ శరీర స్వభావంతో దేవుని శక్తి లేని వ్యక్తివి నీవు అని నిన్ను ఎవరైనా అవమానపరుస్తున్నారా? నీవు వెళ్ళే ప్రతి మార్గమును ఎరిగిన దేవుడు నీ పోరాటంలో నీకు విజయమునిచ్చినప్పుడు అది ప్రఖ్యాతి కలదిగా, దానిని బట్టి అందరూ నిన్ను ప్రశంసించేటట్లు నిన్ను దేవుడు ఉంచగల సామర్థ్యుడని, నిన్ను పిలిచిన, నీతో మాట్లాడుతున్న, నిన్ను నడిపిస్తున్న ఈ సజీవుడైన దేవుణ్ణి ప్రియ దేవుని బిడ్డ నీవు నమ్మగలవా?